ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ఇలా అత్యంత ఉత్కంఠ భరిత వాతావరణంలో జరిగిన ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడున తెలియనున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈవీఎంలలో ఆయా అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తమైన నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున వాటి దుమ్ము దులిపి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు అయితే ఈ దఫా పోలింగ్ ఫలితాలకు చాలా గ్యాప్ ఉండడంతో ఫలితాలపై ఆసక్తి ఉత్కంఠ కూడా భారీగా పెరిగాయి ఇక దేశవ్యాప్తంగా ఈసారి అన్ని విపక్షాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ దఫా వివి ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు దీని ప్రకారం ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాండమ్ ఐదు వివి ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు దీంతో ఫలితాల వెల్లడి దాదాపు ఆరు గంటల ఆలస్యం అవుతుందని అంటున్నారు ఇక ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా నియోజకవర్గం పరిధి ఓటర్ల సంఖ్య ఓటింగ్ జరిగిన తీరును పరిగణలోనికి తీసుకుని పద్దెనిమిది నుంచి ఇరవై మూడు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు ఇక ఇరవై మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం పరిధిలోనూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే విద్యుత్ తాగునీటి వసతులను ఏర్పాటు చేశారు అదేవిధంగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు విడతల వారీగా ఓట్ల లెక్కింపు ఈవీఎంల పనితీరు పైన శిక్షణ ఇస్తున్నారు ఇరవై మూడవ తేదీన ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఎనిమిది గంటలకు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభమయ్యాక తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను ఆ తర్వాత నియోజకవర్గానికి ఐదు చొప్పున వివి ప్యాట్లను కూడా లెక్కిస్తారు ప్రతి పది నిమిషాలకు ఓ రౌండ్ కౌంటింగ్ చూపున లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు విడుదల చేస్తారు పది గంటలకు ట్రెండ్స్ వచ్చేస్తాయి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల ఓట్లను ఒకే చోట లెక్కిస్తారు రాష్ట్రంలోని చాలా వరకు పార్లమెంటు నియోజకవర్గాలు దాదాపు రెండు జిల్లాల పరిధిలో ఉన్నాయి బాపట్ల రాజమండ్రి అరకు వంటివి రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఇక అరకు పార్లమెంటు పరిధి అయితే నాలుగు జిల్లాల్లో ఉంది ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంటుకు పడిన ఓట్లను కూడా ఆయా జిల్లాల పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపే ముందుగా లెక్కింపు ప్రక్రియలో బ్యాలెట్ తర్వాత ఈవీఎంలు ఆ తర్వాత నియోజకవర్గాల్లోని వివే ప్యాట్ స్లిప్పులు కూడా లెక్కిస్తారు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది ఇక దీనిని పర్యవేక్షించేందుకు కూడా భారీ ఇతర పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది జిల్లాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు ఈవీఎంల లెక్కింపు పూర్తయినా ఒక్కో నియోజకవర్గంలో ఐదు వివి ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది ఈ ప్రక్రియ మొత్తం ఐదు ఆరు గంటల టైం పడుతుంది అందుకే తుది ఫలితాలు వెల్లడయ్యేందుకు సాయంత్రం కొన్ని చోట్ల అర్ధరాత్రి అవుతుంది